ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ సోమవారము ప్రభువు దయచేసిన వాణి నెల్లా మరల తానే తీసుకొనెను అతని నామమునకు స్థుతి గాక మొదటి పఠనము యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు ఒకరోజు దేవదూతలు దేవుని సమక్షమునకు వచ్చిరి వారితో పాటు సాతాను కూడా వచ్చెను దేవుడు సాతానుని నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని అడుగగా అతడు నేను భూలోకమున అటు ఇటు సంచారము చేసి వచ్చితినని ప్రత్యుత్తరం ఇచ్చెను దేవుడు అతనితో నీవు నా సేవకుడవైన యోగును చూచితివా అతడు రుజువర్ధనుడును న్యాయవంతుడను మరియు దేవుని పట్ల భయభక్తులు కలిగి పాపమునకు దూరముగా ఉండువాడు అట్టివాడు మరి ఒకడు భూలోకమున లేడు అని అనెను అతని గురించి నీవెప్పుడైనా ఆలోచించితివా అని అడుగగా సాతాను దేవునితో యోవో ఒట్టినే దేవుని ఎందు భయభక్తులు చూపువాడా నీవు అతనికిని అతని కుటుంబమునకును అతని సిరి సంపదలకును చుట్టూ కంచెవేసి కాపాడుచున్నావు కదా నీవు అతడు చేపట్టిన కార్యములనెల్లా దీవించుటచే అతనికిన్నదెల్లా దేశములో బహుగా వృద్ధి చెందినది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును తీసివేసినచో నీ ముఖముననే నిన్ను దూషించి నిన్ను విడనాడును అని పలుకగా దేవుడు సాతానుతో సరియే అతనికి కలిగిన సమస్తమును నీ ఆధీనముననున్నది నీవు మాత్రము అతని మీద చేయి చేసుకోవలదు అని చెప్పెను అంతటా సాతాను దేవుని సన్నిధి నుండి వెడలి వెళ్ళిపోయాను ఒక దినము యోబు కుమారులు కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందును ఆరగించుచు ద్రాక్షారసములను సేవించుచుండిరి అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి అయ్యా నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి వాని ప్రక్కనే నీ గాడిదులు మేయుచున్నవి ఇంతలో షబాయిలు వచ్చి ఆ పశువులన్నిటినీ తోలుకొని పోయిరి వారు నీ నెల్ల ఖడ్గములతో పొడిచి చంపివేసిరి నేనొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతిని చెప్పుచున్నాను అని అనెను అతడు తన మాటను ముగించను లేదో మరి సేవకుడు వచ్చి అయ్యా ఆకాశము నుండి ఒక మెరుపు వచ్చి నీ గొర్రెలను వాని కాపురులను కాల్చివేసినది నేనొక్కడిని తప్పించుకుని వచ్చి నీకు ఈ విషయమును తెలుపుచున్నాను అని పలికెను అతడు తన మాటలను ముగింపను లేదో వేరొక సేవకుడు వచ్చి అయ్యా కల్దీయులు మూడు దండలుగా వచ్చి నీ ఒంటల మీద పడి వానిని అపహరించుకొని పోయిరి వారు నీ సేవకులను కూడా కత్తులతో పొడిచి చంపివేసిరి నేనొక్కడినే తప్పించుకొని వచ్చి నీకు ఈ విషయమును తెలియజేయుచున్నాను అని పలికెను అతడు తన పలుకులను ముగింపెనో లేదో ఇంకొక సేవకుడు వచ్చి అయ్యా నీ కుమారులు కుమార్తెలు వారి పెద్దల ఇంట విందును ఆరగించుచు ద్రాక్షారసమును సేవించుచుండిరి అంతలో ఎడారి నుండి ఒక ప్రచండమైన సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కూల్చివేసెను ఇల్లు కూలి యువకుల మీద పడగా వారందరూ చనిపోయి నేనొక్కడిని తప్పించుకొని వచ్చి నీకు ఈ సంగతిని విన్నవించుకొనిచున్నాను అని పలికెను ఆ మాటలు విని యోబులేచి సంతాన సూచకముగా పై వస్త్రమును చించుకొనెను తల గురిగించుకొనెను నేలపై బోరగిలపడి దేవునికి దండము పెట్టి నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడి తిని దిగంబరుడుగానే ఇచ్చటి నుండి వెడలిపోయేదెను ప్రభువు ఇచ్చెను ప్రభువే తీసుకొనెను ప్రభువు నామమునకు స్థుతి కలుగునుగాక అని పలికెను ఇన్ని దురదృష్టములను వాటిల్లినను యోబు ఏ పాపమును కట్టుకొనలేదు దేవుడు అన్యాయము చేసెను అని పెదవులతో సైతము పలుకలేదు ఇది వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నీవు నా పలుకులను ఆలింపు ప్రభు నీవు చెవియోగి నా పలుకులను ఆలింపు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాఫయవ వచనము వరకు మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకున మొదలిడిరి యేసువారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని నా పేరిట ఈ చిన్నవాణిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు ఏలైనా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను అప్పుడు యోహాను ప్రభు మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వాని తిమి ఏలయన అతడు మనలను అనుసరించివాడు కాడు అని చెప్పెను అందుకు యేస్సు వాని వారింపవలదు మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక